ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. వచ్చినప్పటి నుంచి చాలా మౌనంగా ఉండిపోయారేంటండి? ఒకటి కాదు, రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నెంబర్ వన్, ఇక నుంచి మీరు నన్ను అంటీ కిండి అని పిలవకూడదు, నువ్వనే పిలవాలి. ఇంకోటి, అది ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. ఇప్పుడు ఎలా చెప్పారో అలాగే టక్కని చెప్పండి. నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను నిజంగానే అడుగుతున్నాను, మీరంటే నాకెంతో ఇష్టం, అందుకే మీతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు, వెళదాం పదండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు. జరగని విషయాల గురించి మాట్లాడడం అనవసరం. ఎందుకు జరగదు? చదువుకుని డిగ్రీలు తీసుకున్న మీరెక్కడ, చదువు లేని వేలుముద్రగాడిని నేనెక్కడ. మీ చదువుకి తెలివితేటలకి తగ్గ వరుణ్ణి చూసి పెళ్లి చేసుకోండి. చదువు డిగ్రీలను చూసి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రేమ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదండి, అది మనసును చూసి పుడుతుంది. మనసును బట్టి చూస్తే మీరు 1000 మంది డిగ్రీలు ఉన్న వాళ్ళకి సమానం. ఇష్టం లేని చదువుకున్న వాడితో కాపురం చేయడం కంటే ఇష్టమైన చదువు లేని వాడితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో మేలు. మీలా మాట్లాడడం నాకు చేత కాదండి, కానీ మీకు నేను ఏ విధంగా చూసినా సరైన జోడీ కాదని మాత్రం చెప్పగలను. నన్ను క్షమించండి. ఇదే మీ సమాధానమా? అవునండి. కాదు, మీ మనసులో వేరే ఏదో కారణం ఉంది, దాన్ని దాస్తున్నారు. నా మనసులో ఏమీ లేదు, ఉన్నా దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. జాలిపడి మిమ్మల్ని ప్రేమించడం లేదో, ఓ ఆడది మిమ్మల్ని కాదని కాలదని వెళ్ళినా ఆమె క్షేమంగా ఉండాలని ఆ నేరాన్ని మీ మీద వేసుకున్నారే, ఆ మంచి మనసును చూసి ప్రేమిస్తున్నానండి. నేను ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాను, నా మనసు ఎలా మార్చుకోను అని అనకండి. మనసు మనసు కలిస్తేనేనండి ప్రేమ. మనసే లేని ఒక అమ్మాయిని జీవితాంతం ప్రేమిస్తూ గడిపేస్తానంటే అంతకంటే పెద్ద తప్పు ఇంకోటి ఉండదండి. లేదండి, ఎప్పుడైతే కుక్కలతోనూ కోళ్లతోనూ గడిపినట్టు నీతోనూ గడిపానని చెప్పిందో అప్పుడే ఆమె నా మనసులో నుంచి వెళ్ళిపోయింది. ఆమె జ్ఞాపకాలు నా నుంచి వెళ్ళిపోయినా ఆమె చేసి వెళ్ళిపోయిన గాయం మాత్రం నా గుండెల్లో కలుపుమంటూనే ఉంటుంది. మందు వేస్తే ఎలాంటి గాయమైనా నయమవుతుంది, ఆ మందు నేనేనని ఎందుకు అనుకోకూడదు? ఆ రోజు మాధవిని మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు, కానీ మీ ప్రేమను అర్థం చేసుకోలేక ఆమె మిమ్మల్ని కాదని వెళ్ళిపోయి మీకు నరకం మిగిల్చింది. ఈ రోజు నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అర్థం చేసుకోకుండా మాధవి చేసిన తప్పే మీరు చేయకండి. బాగా ఆలోచించే నిర్ణయానికి రండి, రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను. మీ నిర్ణయంతోనే నా జీవితం ముడిపడి ఉంది. వస్తాను. మాధవి చేసిన తప్పే మీరు చేయకండి,
ప్రసాద్ గారు మా చిన్నమ్మ.